శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు, మరి అర్బన్ శాసన సభ్యులు దిగాల గణేష్ గారు, రూరల్ శాసన సభ్యులు బాగీ గోవర్ధన్ గారు, శాసన మండలి సభ్యులు మరి యూజి గౌడ్ గారు, మరి నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం గారికి మరి ఆలయ కమిటీ పక్షాన ముఖాగ్రహ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటున్నాను. దయచేసి శ్రమిస్తున్నారు బాబు. టెంట్ హౌస్ పిల్లలు వారికి చేదోడు వాదోడు మన ప్రియతమ నాయకులు శాస్త్ర సభ్యులు అర్బన్ శాస్త్ర సభ్యులు శ్రీ దిగాల గణేష్ గుప్త గారు అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో అభివృద్ధి మహాయజ్ఞంలో ఆలయ పాలక మండలిలో చైర్మన్ గా ధర్మకర్తగా నా విధి నిర్వహణను సమగ్రముగా విశ్వాస పాత్రునిగా నా శక్తి వంచన లేకుండా న్యాయబద్ధంగా నిష్పక్ష పాత్రముగా దురాలోచన లేకుండా సదరు దేవస్థానం అభివృద్ధికై కృషి చేయుదునని మరియు హిందూ దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్టము 30/1987 మరియు దాని నిబంధనలకు లోబడి నా యొక్క విధులను సక్రమముగా నిర్వహించగలనని దేవునిపై ప్రమాణం చేస్తున్నాను. ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ అర్బన్ శాస్త్ర సభ్యులు శ్రీ బిగాల గణేష్ గుప్త గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నా. అలాగే గౌరవ రూరల్ ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. గౌరవ శాస్త్ర మండలి సభ్యులు సివిజీ గౌడ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణ స్వాగతం పలుకుతున్నాం. గౌరవ మీ ఇద్దరి కరతారధనుల మధ్య వారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి జ్యోతి ప్రజ్వలనతో మనం ప్రారంభించుకుందాం. గౌరవ పార్లమెంట్ సభ్యులు
పూలమాలతోను శాలువతోను కోరి అనురాధ గారు కూడా కరతాళ ధ్వనులతో ఈ అద్భుతమైన దృశ్యానికి మనం చక్కని శోభను తీసుకొద్దాం. ఎంపీ గారిని జగన్ దంపతులు, చైర్మన్ దంపతులు సత్కరిస్తున్నారు. అలాగే అందరం కూడా కరతాళ ధ్వనులతో మరి సన్మానానికి ఒక శోభను తీసుకొద్దాం. అలాగే గౌరవ సభ్యులు కోరుతున్నాం. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడాల్సిందిగా వాటి అందరి ఆశీస్సులు ఉండాలి. శ్రీ గౌరీ జగన్ గారు చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తమ అనుభూతిని వ్యక్తపరచాల్సిందిగా వారిని కోరుతున్నారు. మరియు గణేశులకు ధన్యవాదాలు. మరియు ఆలయ అభివృద్ధి కృషి చేస్తానని, వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూస్తానని, నీలకంఠేశ్వర సేవకు అంకితం అవుతానని మీ అందరికీ సెలవులు చెప్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు, మన గౌరవనీయురాలు, మన పార్లమెంటు సభ్యురాలు మా అక్క కవితక్క గారికి, అలాగే అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అన్న గారికి, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న గారికి, వీజీ గౌడ్ అన్న గారికి, జెడ్పీ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా ఇక్కడున్న మా గౌరవ కార్పొరేటర్స్కి, మరి ఇక్కడున్న భక్తులకి, మరి ఇక్కడున్న అక్క చెల్లెళ్ళకి, మన చైర్మన్గా మన కొవ్వూరి జగన్ గారిని చేయడము చాలా సంతోషంగా ఉంది. వారంటే తెలియని వారు ఎవరు లేరు జగన్ గారు అంటే. మరి జగన్ గారికి ఈ రోజు ఇవ్వడం అనేది చైర్మన్ గా చాలా ఆనందంగా ఉంది. మరి మంచి సేవలు కృషి చేస్తున్న వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ గుడికి ఈరోజు నూతనంగా ఎన్నుకున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరోసారి ధన్యవాదాలు. జయ తెలంగాణ. అధ్యక్ష బాధ్యతలు వహిస్తున్నటువంటి గణేష్ గారు మరియు వారి యొక్క పాలకవర్గ సభ్యులకు, వేదిక మీద ఉన్నటువంటి దత్తుల ఏదైతే సౌకర్యాలు, ఇక్కడ ఉన్నటువంటి దర్శనం కానివ్వండి, దేవుడి యొక్క పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా పూర్తిగా పరిపూర్ణమైనటువంటి పూజలు. అదేవిధంగా భక్తులకు కూడా మంచి మరి సౌకర్య శుభానందాలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీ పరమేశ్వర. థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించబాద్ పట్టణంలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర స్వామి దేవాలయానికి చైర్మన్ గా నియమితులైనటువంటి మిత్రుడు కొవ్వూరు జగన్ గారికి, మరి చైర్మన్గా నియమించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పరిలు పెద్దలు కల్లకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మేడం కవిత గారికి, మా నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పెద్దలు బిగాల గణేష్ గుప్తా గారికి, వయసులకు మంచి ప్రాధాన్యం ఇస్తూ అన్ని మార్కెట్ కమిటీల్లో మరి అన్ని దేవాలయాల్లో మరి అందరినీ కూడా డైరెక్టర్లుగా చైర్మన్లుగా నియమించడం మరి గతంలో కూడా ఎప్పుడు లేదు. మరి ఈరోజు హైదరాబాద్లో ఉన్నటువంటి మరి అన్ని దేవాలయాల్లో కూడా ఇద్దరిద్దరు డైరెక్టర్లను, మరి మార్కెట్ కమిటీ చైర్మన్లను, అదేవిధంగా మరి నిజామాబాద్ పుట్టినలో కూడా ఈ దేవాలయ చైర్మన్గా మరి చాలా నీలకంఠేశ్వర స్వామి పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన సోదరిమణి, మన సోదరులు శాసన మండలి సభ్యులు గౌరవనీయులు వీజీ గౌడ్ గారు, అదేవిధంగా మన నిజామాబాద్ మేయర్ సోదరిమణి ఆకుల సుజాత గారు, అదేవిధంగా జిల్లా కలకత్తా అనగానే మనకు గుర్తొచ్చేది హౌరా బ్రిడ్జ్.
హైదరాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది చార్మినార్, నిజామాబాద్ అనగానే మనకు గుర్తొచ్చేది నీలకంఠేశ్వర దేవాలయం. ముడి అంటే ఒక భక్తి భావనతో ఉన్న వాళ్ళని మనం మామూలుగా చైర్మన్లుగా ఎన్నుకుంటాం, లేకపోతే దాంట్లో సభ్యులుగా ఎన్నుకుంటాం. దీంట్లో చూసినప్పుడు వారి నాన్నగారు గుండయ్య స్వామి గారు మా నాన్న గురువు. మరి నిజామాబాద్లో అయ్యప్ప గుడి లేనప్పుడు అసలు అయ్యప్ప అంటే ఏందో తెలియని వాళ్ళకి మొట్టమొదటిగా ఉగ్గు పాలు పోసి నేర్పించింది ఆ జగన్ వాళ్ళ తండ్రి మరి గుండయ్య స్వామి గారు. మరి ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి, దాదాపు నాకు తెలిసి మా నాన్నగారే 25-26 సంవత్సరాల నుంచి మాల వేస్తూ ఉన్నారు. మరి గుండయ్య స్వామి గారు చదువులో గురువు, అదేవిధంగా మాలలో కూడా గురువు. అయ్యప్ప మాల వేసిన ప్రతి ఒక్కరు గుండయ్య స్వామి ఎవరంటే తెలియని వాళ్ళు కాదు. అదేవిధంగా కుల సంఘంలో కూడా జగన్ జిల్లాలో కానీ నా నగరంలో కానీ చాలా యాక్టివ్గా ఉన్నాడు. అదేవిధంగా 2009 నేను రాజకీయ అరంగేట్రం చేసినప్పటి నుంచి కూడా అప్పటి నుంచి నాతోనే ఉన్నాడు. దాంతోపాటు మా తమ్ముడు శీను, ఆర్టీసీ శీను, తెలంగాణ ఉద్యమం ఎక్కడుంటే అక్కడ అయ్యప్ప దేవుడు పాట ఎక్కడుంటే అక్కడ శీను ఉంటాడు. కాబట్టి వాళ్ళ భార్యను కూడా ఇక్కడ మేము డైరెక్టర్గా నియమించడం, దాని తర్వాత మా తమ్ముడు మన డైరెక్టర్గా కూడా మేము నియమించడం ఈర్ల శేఖర్. ఎక్కడ కూడా బొమ్మ గాలు పెట్టాలంటే అక్కడ ఈర్ల శేఖర్ ఫోటో ఉంటుంది ముందు ఉద్యమంలో. మా పోషణతోని ఎప్పుడు కూడా అంటుకొని ఉంటుండే. కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి పదవులు కుల మతాలన్నింటినీ బేరీజు వేసుకొని మరి పాత్రలు ఎవరెవరు ఉన్నారో వెతుక్కొని ఎక్కడెక్కడ అడ్జస్ట్ అవుతారో మేమన్నీ కూడా అక్క మేము చర్చించి అక్కతో చెప్పి అక్క ఈ లిస్టు ఏ విధంగా చేస్తామని చెప్తే చాలా సందర్భాల్లో కూడా మరి ఇవేమి టిక్కులు పెట్టేసి మేము చేయడం జరిగింది. మరి ఆ నీలకంఠేశ్వరుడు ఎంత గొప్పోడంటే ఈ పాటికే 3 ప్రమాణ స్వీకార ఉత్సవాలు జరిగింది, కానీ సాదాసీదగా చేసేస్తాం. అక్క కొన్ని కార్యక్రమాల కోసం ఎప్పుడైనా నేను ఫోన్ చేస్తే సరే అన్న క్యాలెండర్ చూస్తా చెప్తా అని చెప్పేసి అంటారు, వెంటనే ఎస్ అన్నారు. కానీ అక్క మీరు నీలకంఠేశ్వర దేవాలయానికి రావాలి, చాలా ప్రముఖమైన దేవాలయం అని చెప్పగానే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా అన్న నేను వస్తా అని చెప్పేసి. మరి బాజిరెడ్డి అన్న కూడా నిజంగా అనుకోకుండా వచ్చినటువంటి అతిథి, మా విజీ గౌడ్ గారు కూడా అనుకోకుండా వచ్చినటువంటి అతిథి, అదేవిధంగా మాదిరికరికి అంత గొప్ప శక్తి వారికి ఉంది. మరి మనం ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడికి వచ్చినట్టయితే దాదాపు నిజామాబాద్లో ఉన్న పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇక్కడనే ఉంటుంది. అంటే అంత పెద్ద గొప్ప లైన్ కానీ అంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు. కాబట్టి నిజామాబాద్లో మనం రోడ్ల గురించి, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ల గురించి, లైట్ల గురించి, పార్కుల గురించి మనం ఎప్పుడు మాట్లాడుకుంటానే ఉన్నాం. వాటితో పాటు అక్క మేము బతుకమ్మ పండగప్పుడు ఒకసారి పక్కనే ఉన్నటువంటి హమల్వాడిలో సాయిబాబా గుడికి వెళ్ళినాం. వాళ్ళు ఒక అప్లికేషన్ ఇచ్చింది మాకు, అమ్మా దేవాలయం శిథిలావస్థ దిశలో ఉంది, ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు, మీరు ఏమైనా చేయాలని. వెంటనే మేము వచ్చిన తర్వాత అక్కింట్లో కూర్చొని మేము మాట్లాడినాం. మాట్లాడి ఎండోమెంట్ వాళ్ళని పిలిపించినాం, ఎస్టిమేషన్స్ వేయించినాం, 70 లక్షల ఎస్టిమేషన్ వచ్చింది, దాని డ్రాయింగ్స్ కూడా గీపించినాం, గుడి ఎట్లుండాలి ఏముండాలి ఆల్రెడీ డ్రాయింగ్స్ కూడా తయారైంది. తయారైన తర్వాత 33% మీరు కాంట్రిబ్యూషన్ చేస్తే మిగతాది ఎండోమెంట్ ఇస్తామని చెప్పి, ఎండోమెంట్ వారు ఇస్తామని చెప్పేసి మా అక్క ఇంద్రకరణ్ రెడ్డి గారితో కూడా మాట్లాడినరు, వాళ్ళు కూడా నిధులు ఇస్తామని చెప్పిండ్రు. మరి ఆ నిధులు కూడా కొంత కాలయాపన జరిగితే మొన్ననే చైర్మన్ గారిని సభ్యులందరినీ కూడా ఆఫీస్కి పిలిచి వాళ్ళకు కొంత పుష్ చేస్తే 23 లక్షలు కావాలి. నాకు ఈరోజు పొద్దున రిపోర్ట్ అన్న దాదాపు 18 లక్షల రూపాయలు చేసినాం, ఇంకో 5 లక్షలు కావాలని చెప్పారు. మొదటి ఫండ్ కూడా నేనే అక్కడ శాంక్షన్ చేసి వచ్చినాం. అంటే 23 లక్షలు ఒక దాతలు ఇచ్చినట్టయితే మిగతాది మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి దేవాలయం అక్కడ మనం నిర్మించబోతా ఉన్నాం. మరి అదేవిధంగా కంఠేశ్వర్లో పాలక మండలి కావచ్చు, అదేవిధంగా అధికారులు కావచ్చు, ఇక్కడ ఏమైనా మరమ్మతులు ఉంటే, చారిత్రాత్మకమైనటువంటి గుడి కాబట్టి తప్పకుండా మీరు చెప్పినట్టయితే మరి అక్కగారు అడిగితే ఏ విషయంలో కూడా నో అనరు. తప్పకుండా మేము ఒక మంచి దేవాలయంగా మార్చడం కోసం, అంటే ఈ చరిత్ర ఇదే విధంగా ఉంచుతూ ఇంకా ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే మన సమయంలో అంటే మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్క దేవాలయం, ప్రతి ఒక్క రోడ్డు, ప్రతి ఒక్క పార్క్ డెవలప్ అయిందనేది నిజామాబాద్ ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ మరోసారి పాలక మండలిని, చైర్మన్ గారిని, వైస్ చైర్మన్ గంగమణి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ. మరి ఒక మంచి పనికి మనం అందరం కూడా కరతాళ ధ్వనులతో మనం అభినందిద్దాం. అలాగే ఇది చాలా మందికి ప్రేరణగా నిలుస్తుందని కూడా సంబంధించి అందరిలో చూస్తూ ఉంటే చాలా పెద్ద ఎత్తున
నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అంతా కూడా మరి ఇక్కడే ఉన్నది. వారందరికీ మీరందరు కలిసి మా జగన్ను దీవించడానికి ఇంత సమయం కేటాయించి కంఠేశ్వర స్వామి ఉత్సవానికి రావడం అన్నది నిజంగా చాలా చాలా సంతోషం. మీ అందరు రావడం చాలా ఆనందంగా ఉంది. మరి కొత్తగా ఎన్నికైనటువంటి పాలక మండలి చైర్మన్ గారు, వారు అర్చకులు, వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే పెద్ద బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతను సమర్థవంతంగా మీరందరూ నిర్వహించేటటువంటి శక్తి ఆ భగవంతుడు మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఇప్పటి వరకు గౌరవ పెద్దలందరూ చెప్పినట్టుగా చాలా మహత్తరమైనటువంటి ఆలయం, ఎంతో మహత్యం ఉన్నటువంటి ఆలయం. విష్ణువు, బ్రహ్మ, మహేశ్వరుడు అందరూ కూడా కలిసి ఒక దగ్గర నీలకంఠేశ్వర స్వామి పేరుతోని మా నిజామాబాద్లో కొలువై ఉండడం అన్నది మా నిజామాబాద్ ప్రజల అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మరి దాదాపుగా 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయం. ఇక్కడ ఏమో మరి ఎందుకో ఏ శాసనాలు, ఏ రాజులు, ఏ చరిత్ర పెద్దగా ఆధారాలు లభించలేదు. కానీ అంత పురాతన కాలం నుంచి కూడా కేవలం భక్తులే కాపాడుకున్నటువంటి ఆలయంగా నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. మరి నాకు నిజామాబాద్తో ఉన్న అనుబంధం మీకు తెలుసు. నేను నిజామాబాద్ జిల్లా కోడలుగా వచ్చినప్పటి నుంచి దాదాపుగా ప్రతి సంవత్సరం ఈ ఆలయంలో కార్తీక మాసంలో ఖచ్చితంగా శివార్చనకైతే ఇక్కడికి నేను రావడం జరుగుతుంది. అంత అనుబంధం ఉన్నది. ఏ ఒక్క సంవత్సరమో నేను ఇక్కడ ఖచ్చితంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయానికి వచ్చేటటువంటి ఇది ఒకటి మా ఇంట్లో కూడా ఉన్నది. మరి గణేష్ గుప్తా గారు కూడా వారికి ఉన్న అనుబంధం చెప్పింది. మరి జగన్ కూడా ఉన్నటువంటి భక్తిభావం, అట్లనే ఆయనలో ఉన్నటువంటి తెలంగాణ వాదం అన్నిటినీ కలగలిపి మరి గుడికి చైర్మన్గా తీసుకున్నాం. తప్పకుండా బాధ్యతగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాడని నేను అనుకుంటా ఉన్నాను. భూములు అంతా కూడా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. గత 3 సంవత్సరాలుగా మేము వచ్చిన దగ్గర నుంచి కూడా మరి ఇదివరకు ఆలయానికి ఉన్నటువంటి భూముల్ని అమ్మేసిండ్రు, కోర్టు కేసులలో ఉన్నాయి. వాటన్నిటినీ పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా షాప్స్, ఈ వెనకాల ఉన్నటువంటి కొంత ల్యాండ్ అంతా కూడా ఆలయానికి సంబంధించిన ల్యాండ్ కూడా అన్యాక్రాంతం అయిపోయింది. అయితే ఎవరిని బాధ పెట్టకుండా మరి స్వామివారికి ఉండాల్సినటువంటి భూమిని కూడా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఆలస్యం చేస్తూ ఉన్నాం. అన్ని గుళ్ళకు, చిన్న చిన్న గుళ్ళకు కూడా దాదాపుగా 50 నుండి 70 లక్షల నిధులను కూడా మేము ఇప్పించడం జరిగింది. నిజామాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ వ్యాప్తంగా నీలకంఠేశ్వర స్వామికి, అట్లానే మన ఖిల్లా రామాలయానికి, ఈ రెండు అతిపెద్ద గుడులు మన నిజామాబాద్కి సంబంధించి, పట్టణానికి సంబంధించి, ఈ రెండు గుళ్ళకు కూడా విడివిడిగా 4 నుంచి 5 కోట్ల రూపాయల ఫండ్స్ కోసం నేను, మా ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పాలక మండలి ఇప్పుడు ఏర్పడదు కాబట్టి ఆ ప్రాసెస్ కూడా స్పీడప్ అవుతాయి, నిధులు కూడా త్వరలోనే వస్తాయి, అభివృద్ధి కూడా సత్వరమే ఈ ఆలయానికి జరుగుతుంది. మరి అట్లా జరిపించుకునేటటువంటి మహత్తు ఆ స్వామివారికి ఉన్నది. చాలా మంచిగా మన నిజామాబాద్ ప్రజల మీద కూడా వారి కరుణ కటాక్షాలు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ఇంత దూరం నుండి హైదరాబాద్ నుంచి మన వైశ్య బంధువులందరూ వచ్చారు, వారందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ, ఈ జగన్కి, జగన్ బృందానికి అందరికీ కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.